శిబిరం వాలీబాల్ విశేష స్పందన ఏఓబి సరిహద్దు అయిన చింతపల్లి మండలం మారుమూల పంచాయతీ అయిన బలపం పంచాయతీ చెరువు గ్రామంలో ఆదివారం నర్సీపట్నం ఓఎస్డి సతీష్ కుమార్ చింతపల్లి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 42 జట్లు పాల్గొన్న చెరువులు ప్రథమ బహుమతి, కుడుముల జట్టు ద్వితీయ, వేలం జువి జట్టు తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. వారికి ఓఎస్డి నగదు ఫీల్డ్ బహుకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంత ప్రజలు ప్రతి గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, మా ప్రాంతానికి ముఖ్య రోడ్డు మార్గం కావాలని అధికారులను విన్నవించుకోవడం జరిగింది. ఇంకొక వైపు చూసారంటే మన వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ఓన్లీ మారుమూల ప్రాంతమైన లాసరు, లగడంపల్లి, ఎగిజనబా, దిగిజనబా, గిరళబంద, తర్వాత అటువైపు దగడపల్లి, ఒరిసా వైపు ఉన్న దగడపల్లి, నీరు నెరుడపల్లి ఇలాంటి గ్రామాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి స్పెషల్గా పెట్టడం అనేది జరుగుతుంది. ఇది అన్నిటికైనా మన ఉద్దేశం ఏంటంటే లేదు కాబట్టి ఈరోజు మేము వస్తమే కాదు, ఇక్కడ క్యాంప్ పెట్టడమే కాదు, రోడ్డు రిపేర్ చేయించాము. అది సరే, ఊర్లో సరైన స్పేస్ లేదు, వాళ్ళకి సరైన ఆట స్థలాలు లేవు, వాళ్ళకి ఈరోజు మేము అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇక్కడ ఒక్క మెడికల్ క్యాంపు జరగని చోట మేము 1200 మంది ఈ చెరువూరుకు ఇటువైపు ఉన్న మారుమూల ప్రాంతం అన్నీ కూడా ఇంకా మావోయిస్ట్ చేతిలో ఉన్నాయి. మావోయిస్ట్ ఉండడం వల్ల అభివృద్ధి అనేది ఇక్కడ జరగట్లేదు అని ప్రజలకు తెలియకపోవడం, దాన్ని మనం అవేర్నెస్ లాగా తెలిపించడానికి కోసం ఈ ఒక మెగా వాలీబాల్ టోర్నమెంట్ అండ్ మెగా మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిట్లో మన ఏఎస్పీ చింతపల్లి గారు, సిఐ చింతపల్లి గారు, ఎస్ఐ అన్నవరము, అదర్ ఎస్ఐస్ అండ్ సిఐస్, మన సిఆర్పిఎఫ్, మన గ్రేయోన్స్, తర్వాత మన స్పెషల్ పార్టీస్ అందరూ కూడా వాళ్ళు ఒక 4 రోజులుగా చాలా ఇబ్బంది. ఈరోజు 8వ తారీఖున నవంబర్ నెల మనం ఇక్కడ చెరువూరులో ఉన్నాము. చెరువూరు అనేది ఒరిస్సా అంటే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు, ఏఓబి అంటాం మనం. ఏఓబి సరిహద్దులో మారుమూల గ్రామాల్లో ఒకటి. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీసింగ్ ఒకటే కాకుండా ప్రజల, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ వారి సహకారం, ఇవన్నీ మొత్తం అందరినీ మేము కలుపుకుని ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది.